రాష్ట్రానికి భారీగా విదేశీ మారకద్రవ్యం ఆర్జించే ఆక్వా రైతుకు మాత్రం నష్టాల పాల్చేస్తోంది. ప్రధానంగా యాంటీబయోటిక్స్ పేరు చెబితే చాలు, రైతు ఉలిక్కి పడుతున్నాడు. రోగాల నియంత్రణ కోసం వాడుతున్న మందులే కాటేస్తున్నాయి. తాను వాడుతున్నవి నిషేధిత ఔషధాలని తెలియక కంపెనీల ఉచ్చులో చిక్కుకొని విలవిల్లాడుతున్నాడు. అప్పులు చేసి సాగు చేసిన వనామి నష్టాలు పండిస్తుంటే దిక్కుతోచక కన్నీరు పెడుతున్నాడు. ఇకనైనా ప్రయోగశాలలు స్థాపించి నాణ్యమైన విత్తనం సరఫరా చేయాలని వేడుకుంటున్నాడు. సుదీర్ఘ తీరరేఖ కలిగి ఉండటం రాష్ట్రానికి వరంగా మారింది. 970 కిలోమీటర్లు సముద్ర తీరం ఉండగా ఒక్క నెల్లూరు జిల్లాలో 170 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. జిల్లాలో 10,000 మందికి పైగా రైతులు 30,000 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. రోజుకు 10,000 టన్నుల రొయ్య జిల్లా నుంచి ఉత్పత్తి అవుతోంది. రొయ్యల దిగుబడి బాగానే ఉన్నా యాంటీబయాటిక్స్ వాడకమే ఎక్కువైంది. 2 నెలల క్రితం విదేశీ ఎగుమతుల్లో నెల్లూరు ప్రాంతానికి చెందిన కంటైనర్లు ఉన్నాయి. ఎగుమతి చేసిన రొయ్యలు తిరిగి రావడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. రొయ్యల ఆక్వాకల్చర్లో ముఖ్యంగా 4 విభాగాలండి. 1 హ్యాచరీ, అక్కడి నుంచి పిల్లలు వస్తాయి. 2 వచ్చి ఫీడు కెమికల్స్. 3 రైతు. 4 వచ్చి ఎక్స్పోర్టర్. ఈ 4 వింగ్స్ అంటే అందరూ కలిసి ఎందుకు కంటైనర్లు వెనక్కి వస్తున్నాయి అనే దాని మీద ఒక అవగాహన ఏర్పరచుకొని చేసుకుంటే ఒక మీటింగ్ లాగా పెట్టుకుని 4 ఎవరి అభిప్రాయాలు వ్యక్తీకరించుకొని దాన్ని క్రోడీకరించి ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అనేది తెలుసుకుని చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం అండి. జిల్లాలోని 9 హ్యాచరీస్లోనూ ఎక్కడా కూడా వ్యాధులను పరిశీలించే సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఏ వ్యాధి వచ్చింది, దానికి ఎలాంటి మందు వాడాలి, అది నిషేధించిన యాంటీబయాటిక్ రకమా కాదా అన్న అంశంపై రైతుకు అవగాహన ఉండటం లేదు. పెద్ద పెద్ద కంపెనీలు సైతం తమ యాంటీబయాటిక్స్ వ్యాధుల్ని నయం చేస్తాయని చెప్పి రైతులకు అంటగడుతున్నాయి. ఫలితంగా ఆ మందులు కొన్ని రైతులు వాడుతున్నారు. తరువాత అవశేషాలున్నాయంటూ వ్యాగన్లు వెనక్కి వస్తుండటంతో రైతు వద్ద ఉన్న రొయ్యల ధరలు అమాంతం పడిపోతున్నాయి. ఇటీవల కాలంలో రేట్లు చాలా దగ్గర స్వల్ప వ్యవధిలో పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంది. గత 2 నెలల క్రితం 230 రూపాయల లెక్క నేను 70 కౌంటర్ రొయ్యలు పట్టుబడి చేశాను. ఈరోజు 330కి పోయి మళ్ళీ 300 రూపాయలు అదే 70 కౌంటర్ రొయ్యలు రేటు పలుకుతూ ఉన్నాయి. ఈ అప్ అండ్ డౌన్స్ వల్ల మేము పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా, ఆదాయం వస్తుందో ఒక నమ్మకం లేకుండా పోతుంది. మళ్ళీ ఇటీవల కాలంలో యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నాయి మీరు రొయ్యలు పండించడంలో, మళ్ళీ ఎక్స్పోర్టర్స్ మా తీసుకున్న రొయ్యలకు సరైన రేట్ చెల్లించలేమని చెప్తా ఉన్నారు. అసలు యాంటీబయాటిక్స్ దేంట్లో ఉన్నాయి, ఆ 20 రకాలనేది మాకు సరిగా అవగాహన లేకుండా ఉంది. అధికారులే వాటిని అసలు 20 రకాల యాంటీబయాటిక్స్ మార్కెట్లో దొరకకుండా నియంత్రించినట్లయితే మాకు తేలికవుతుంది. గత 5 ఏళ్లలో అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇతర దేశాలకు వెళ్లిన రొయ్యలు వెనక్కి తిరిగి వచ్చాయి, కానీ నివేదికలు మాత్రం బయటకు రావడం లేదు. ఏ విధమైన యాంటీబయాటిక్స్ కారకాలు ఉన్నాయో బహిరంగంగా ప్రకటించలేదు. మార్కెట్ను దెబ్బతీయడానికి ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నాయనే అనుమానాలు రైతుల్లో కలుగుతున్నాయి. వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే రైతులకు సరఫరా చేస్తున్న రొయ్యపిల్లల్లోనే నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. నాసిరకం రొయ్య నుంచి సీడ్ తయారు చేస్తున్నారు. ప్రమాణాలు పాటించకుండా పిల్లని తయారు చేసి ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ హ్యాచరీస్ కార్డు తీసుకుంటే లోకల్ బ్రోడర్స్ని తీసుకొచ్చి తల్లి రొయ్యలు తీసుకొచ్చి పిల్లలనిచ్చినందువల్ల నాసిరకం రొయ్య రావడంతో దానికి రకరకాలైనటువంటి వాళ్ళు మందులు వాడుతున్నారు. దాని ద్వారా కూడా ఇబ్బంది వస్తూ ఉంది. అదే రకంగా ఈ ఫీడ్ కంపెనీస్ కానీ కెమికల్ కంపెనీస్ కానీ ఎక్స్పోర్టర్స్ మీద ఎక్కడ ఒక సంస్థను పెట్టి దాని మీద సమగ్రమైనటువంటి నియంత్రణ కానీ ఏవీ లేవు. ఏదొచ్చినా కూడా లాస్ట్కి ఎవరైతే ఈ ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ రైతే నష్టపోతా ఉన్నారు. వీటన్ని సమస్యల మీద పరిష్కారం చేసే దానికి ఒక మార్కెటింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దీంట్లో రైతులు, హ్యాచరీస్, ఫీడ్ కంపెనీస్, కెమికల్స్, ఎక్స్పోర్ట్స్ని పెట్టి ప్రభుత్వం తరఫున ఒక ఇద్దరిని మార్కెటింగ్ అనలైజర్ ఒకడు, దీన్ని కంట్రోల్ చేసే వ్యక్తి ఒకరిని పెట్టి చేస్తే తప్పనిసరిగా మనం ఇంకా ముందుకెళ్తాం. హ్యాచరీలు ఫస్ట్ ఎంపేడా వాళ్ళు హ్యాచరీస్ మీద నియంత్రణ పెట్టి హ్యాచరీలో మంచి సీడ్ వచ్చేటట్టు రైతులకు ఇస్తే దాన్ని రైతులు వాడుకొని దాని మీద మంచి కల్చర్ తీసుకోగలరు. కానీ రైతుకైతే దీని గురించి పెద్ద అవగాహన లేదు. ఎంపేడావులు లేదా ల్యాబ్స్ పెట్టి ఆ హ్యాచరీస్లో వచ్చే సీడ్ని మంచి సీడ్గా సర్టిఫైడ్ చేసి రైతులకు ఇస్తే దాని మీద రైతులు కల్చర్ చేసుకొని సీడ్ని తీసుకొని అది ఆ బ్రోడరే మంచిదిగా వచ్చేటట్టు వాళ్ళకి తెలుసు. ఎక్కడ ఎవరికి ఎక్కడి నుంచి బ్రోడర్స్ వస్తున్నాయి వాళ్ళ పర్మిషన్తోనే రావాలా, అది రైతులకి ఏం తెలియదండి. రాష్ట్రానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నప్పటికీ తమకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయని ఆక్వా రైతులు వాపోతున్నారు.
రాష్ట్రంలో సరైన పరిశోధనశాలలు, నాణ్యమైన సీడిచ్చే హేచరీలు, అవశేషాలు ఉన్నాయా లేవా అన్నది గుర్తించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. అదే సమయంలో నిషేధిత యాంటీబయాటిక్స్ అమ్మే కంపెనీలు, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మందుల షాపుల్లో కూడా వాళ్ళంతటి వాళ్లే కొనుక్కొచ్చుకొని వాడుకుంటున్నారు, అవసరం లేని చోట కూడా. కాబట్టి ఈ ఉపయోగం మీద, ఉపయోగించే విధానం మీద అవగాహన కార్యక్రమం చేయడం ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏంటంటే ఈ 22 రకాల 23 రకాల యాంటీబయాటిక్స్ ఎగుమతి పరంగా వాడద్దు అన్నప్పుడు, నిజంగా బ్యాక్టీరియా వ్యాధులు వచ్చినప్పుడు, రొయ్యల్లో కానీ చేపల్లో కానీ వచ్చినప్పుడు ఏ మందులు వాడితే అది సహకరిస్తే ఎగుమతికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనేటువంటిది కూడా ఈ అవగాహన కార్యక్రమంలో తోడ్పాటు చేసుకుని రైతులను భాగస్వాములుగా చేసుకున్నప్పుడు ఎగుమతి ఎటువంటి ఆంక్షలు లేకుండా భారతదేశ ఎగుమతుల్లో మంచి నాణ్యత ప్రమాణాలు మనం నెలకొల్పడానికి అవకాశం నిండుగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరికలతో మత్స్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాలోని 37 క్లస్టర్లలో 17 బృందాలతో పరిశీలన చేస్తున్నారు. ఇందులో రెవెన్యూ, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఆహార పరిశీలన, ఇతర అధికారులు ఉన్నారు. నిషేధించిన యాంటీబయాటిక్స్ ను వాడొద్దంటూ రైతులకు అధికారులు సూచిస్తున్నారు. అలాగే నిషేధిత మందులన్ని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. మేము 16వ తారీఖు నుంచి చాలా రిగరస్ గా 15 టీములు తయారు చేసాం. 37 క్లస్టర్స్ ఉన్నాయి మాకు. ఈ క్లస్టర్స్ లో ఒక్కొక్క మండల టీంలో మా మత్స్యశాఖ అధికారి, మా ఎంపీఏలు ఉంటారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి వాళ్ళు ఉంటారు, ఫుడ్ సేఫ్టీ ఆ డిపార్ట్మెంట్ ఉంటారు, ఒక పోలీసు, ఒక రెవెన్యూ నుంచి ఉంటారు. వీరందరూ కలిసి యాక్వా షాపుల మీద చేస్తారు. వాళ్ళు ఏం అమ్ముతున్నారు ఏంటి, ఫీడ్ షాపుల మీద. నాణ్యమైన పిల్లరొయ్యలు ఉత్పత్తి చేసే సౌకర్యాలు, ప్రయోగశాలలు అందుబాటులోకి రానంతకాలం సీడ్ సమస్య తీరదు. వ్యాధుల నిర్ధారణ సేవలు, ఏ మందులు ఏ మోతాదుల్లో వినియోగిస్తున్నారు, అవశేషాల స్థాయి ఎంత ఉందో ఎగుమతులకు ముందు పరీక్షించే ఏర్పాట్లు చేయనంత వరకు మన రొయ్య విదేశాల్లో మీసం మిలేయదు.